ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను పూర్తిగా తొలగిస్తూ సీఎం షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విధుల్లో చేరని అంగన్వాడీలను వెంటనే తొలగించాలని అయితే ఆదేశాలు జారీ చేసింది. వివరాలు చూసుకున్నట్లయితే అంగన్వాడీల ఆందోళనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే నోటీసులు అయితే ఇచ్చారు ఎస్మా చట్టం ప్రకారం. ఇక విధుల్లో చేరని అంగన్వాడీలను అయితే ఇప్పుడు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేశారు. అయినా అంగన్వాడీలు అయితే వెనక్కి తగ్గటం లేదు, తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని అయితే పట్టుబడుతున్నారు. అంతేకాకుండా ఆందోళనను మరింత ఉధృతం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. అయితే వీరి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించారు. సోమవారం తెల్లవారుజామున ధర్నా చౌక్ వద్దకు వెళ్లి అంగన్వాడీలను అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించారు. కాగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలను ఇవాళ చలో విజయవాడ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులందరూ అప్రమత్తమయ్యారు. విజయవాడకు వెళ్లే అన్ని రహదారుల్లో కూడా పటిష్ట నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయింది. అందరికీ విధుల్లో చేరిన అంగన్వాడీలందరినీ వెంటనే తొలగించాలని అయితే ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు. సమస్యలు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. వారితో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగటం సరైన పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు కోటి సంతకాలతో వినతిపత్రం ఇచ్చేందుకు చలో విజయవాడ కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి వేళ పోలీసులు వారిని ఈడ్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక అలాగే టీడీపీ అధినేత టీడీపీ తరపు నుంచి నారా లోకేష్ అయితే గనక మాట్లాడారు. ఓవైపు తాను వదిలిన బాణం తిరిగి తన వైపే దూసుకురావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన సీఎం జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పిచ్చివాడి చేతిలో రాయి అటు ఇటు తిరిగి న్యాయమైన డిమాండ్ల కోసం 42 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల వైపు మళ్లిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.